हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल निर्मी संतोष नी। फ्रेंड्स मनमु इला इक्कड़ सेटिल उन्नामंटे ऑलरेडी ना इनका चूस्ता अंटे मीकु अर्थम कावाले नेनु इक्कड़ सेटिल उन्नानु। అది ఎట్లా అర్థమైతే అనుకుంటానా అనుకోకండి, అసలు నేను ఉన్నాం మీతో. మనం మంజిత్ సింగనాల షెడ్లు ఉన్నాం ఫ్రెండ్స్, ఇవాళ మంజిత్ సింగనాల షెడ్లో పిఓపి విగ్రహాల దగ్గర ఉన్నాం. ఆ పిఓపి విగ్రహాల షెడ్ ఎక్కడ ఉన్నది కూడా మీకు లొకేషన్ ద్వారా చూపిస్తాను. అన్న వాళ్ళు మాత్రం సూపర్ కలరింగ్ చేస్తాను, అసలు ఎక్సలెంట్ కలరింగ్. ఇంతగానని చెప్తున్నాను కానీ మీరు అనుకుంటాను కావచ్చు, కానీ ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఇక మీకు ఆశ పెట్టదలుచుకోలేదు. నేను ఓపెన్గా మీకు చెప్తాను, మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తాను. తప్పకుండా మనం వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం ఇట్లాంటి వినాయకుల వీడియోస్ మాత్రం ఇక అస్సలుగా మీరు చూడలేదు ఇక మన వరంగల్లో. పోదాం ఫ్రెండ్స్, ఇప్పుడు లోపలికి పోయి చూద్దాం అన్న వాళ్ళ వినాయకుల షెడ్. మన మంజిత్ సింగ్ అన్న వాళ్ళది మన పిఓపి విగ్రహాల షెడ్ ఎక్కడున్నది అంటే మన కాశీ బుగ్గ నుంచి స్ట్రేట్గా రావాలి ఫ్రెండ్స్. స్ట్రేట్గా వచ్చినాక మనకు కాశీ బుగ్గ శివాలయం ఉన్నది కదా, ఆ శివాలయం ముంగట గల్లీకి వెళ్ళి స్ట్రేట్గా అలానే రావాలి. అలానే వస్తా అంటే మన తెలంగాణ తల్లి స్థూపం కనబడుతుంది, తెలంగాణ తల్లి కనబడుతుంది బొమ్మ. ఆ బొమ్మ కాడ టెంపుల్ ఉంటుంది, మీకు చూపిస్తున్నా. ఆ టెంపుల్ కాడ నుంచి కొంచెం ముందుకు అక్కడ టెంపుల్ కానీ నిలిచిన కూడా మీకు అన్న వాళ్ళ షెడ్ కనబడుతూ ఉంటుంది. బయట వినాయకులు కూడా కనబడుతూనే ఉంటాయి. చూడండి ఎంత ఎన్ని బండ్లు ఉన్నాయో. ఆల్రెడీ నాకు తెలిసి కొంచెం బుకింగ్ స్టార్ట్ అయిపోయింది కావచ్చు, ఎందుకంటే అన్న వాళ్ళు ఆల్రెడీ కలరింగ్ కూడా స్టార్ట్ చేసేసింది వీళ్ళు. చూద్దాం ఫ్రెండ్స్, మరి ఇక ఎక్కువ అయితే నేను చెప్పలేను, ఇక చూద్దాం లోపలి పోయి అయితే చూద్దాం. లోపలి పోయే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న ఇక్కడ బయట చూసుకుందాం. ఈ విగ్రహం వచ్చేసి చూడండి, 5 ఫీట్ల విగ్రహం ఉన్నది. 5 ఫీట్ల విగ్రహము ఇంకట వెనుక చూడండి మన శివలింగం ఉన్నది ఫ్రెండ్స్. శివలింగం పైన తలక ఏమో వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. ఇవన్నీ సేమ్ మోడల్ విగ్రహాలు. ఇక్కడ బయట చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ లోపల కూడా చూడండి మనము. ఇక్కడ ఒక విగ్రహం మాత్రం ఉన్నది చూడండి. ఇక్కడ కృష్ణుని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వెనుక కృష్ణుడు, మొత్తం ఇక్కడ కుండలు ఉన్నాయి. వినాయకుడు మాత్రం సూపర్ జబర్దస్త్గా మాత్రం కూర్చొని మాత్రం ఉన్నాడు. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు వినాయకుడు గిటార్ అంటాను, వీణ వాయిస్తాను ఫ్రెండ్స్. గిటార్ అంటున్నందుకు తప్పు, సారి. చూసుకోవచ్చు ఈ లైన్లో మొత్తం సేమ్ మోడల్ అయిన విగ్రహాలు ఉన్నాయి కాబట్టి నేను మీకు ఓన్లీ ఇవి ఇట్లా చూపిస్తున్నాను మీకు. పోదాం ఇంకా ముందుకు, పోదాం కొంచెం ముందుకు పోయి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయి ఏందని. ఇక్కడ చూసుకుందాం ఇంకో విగ్రహము. ఈ ఏంటంటే కొంచెం విగ్రహాలు అనేది దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి మనకు దీంట్లో కరెక్ట్గా చూపించలేకపోతున్నా. ఇక్కడ చూడండి వినాయకుడు ఉన్నాడు, ఇంకా బ్యాక్గ్రౌండ్ పక్క పొంట వచ్చేసి శివుడు ఉన్నాడు. శివుడు కూడా జబర్దస్త్గా త్రిశూలం పట్టుకొని అయితే ఉన్నాడు. మరి ఈ వినాయకుడు ఎన్ని ఫీట్లు అనుకుంటానా మీరు దగ్గర దగ్గర? ఈ వినాయకుడు నాకు తెలిసి అయితే 6 ఫీట్లు ఉంటుంది. మరి చూసుకోవచ్చు సేమ్ అక్కడ కొంచెం కూర్చొని విగ్రహమే ఉన్న సేమ్ మోడల్స్ ఉన్నాయి. ఇంకా లోపలి పోయే ముందు కొంచెం ఒక్కసారి బయటికి చూద్దాం ఇంకోసారి. ఈ షెడ్ కూడా ఇంకోటి ఏంటంటే వేరేది. ఇక్కడనే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు ప్లస్ వినాయకుడు ఇద్దరు ఉన్నారు. ఇంకా కలరింగ్ వర్క్ అనేది ఇక్కడ కాలేదు. ఈ విగ్రహాలకు లోపల కలరింగ్ వర్క్ అనేది అయింది, చూపిస్తాను మీకు కొంచెం చూసుకోవచ్చు. ఎందుకంటే మీకు కొంచెం పిఓపి విగ్రహాలు అది కూడా మీకు బయట చూపించడం అనేది తీసుకొచ్చిన. ఈ కలరింగ్ అయితే మాత్రం అసలు ఎక్సలెంట్ కలరింగ్ చేస్తారు వీళ్ళు ఫ్రెండ్స్. మొత్తానికి అయితే వచ్చేసి మనం మంజిత్ సింగ్ అన్న వాళ్ళ షెడ్లోకి వచ్చే లోపలికి వచ్చేసినాము. లోపల కలరింగ్ వర్క్ అనేది మొత్తం స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ వర్క్ కూడా చాలా స్టార్ట్ అయిపోయింది మొత్తము. చూడండి మీకు కలరింగ్లో వాళ్ళ కలరింగ్ అనేది ఏ విధంగా ఉన్నా చూడండి, ఇది మీకు చూసుకోవచ్చు. వినాయకుడు మాత్రం సింహాసనం పైన వినాయకుడు కూర్చొని ఉన్నాడు, సింహాసనం ఉన్న కింద. ఇక్కడ చూడండి ఇక్కడ పక్కకు వచ్చేసి ఇక్కడ హంస వాహనము చూడండి ఫ్రెండ్స్.
అసలు కళ్ళు చూడదలుచుకోవచ్చు. అసలు నాకు తెలిసి మాత్రం మన వరంగల్లో ఫస్ట్ కలరింగ్ స్టార్ట్ అయిందా ఎక్కడ అనుకుంటే మాత్రం నాకు తెలిసి అయితే మన మంజిత్ సింగ్ అన్న వాళ్ళ షెడ్లు ఉన్నాయి ఫ్రెండ్స్, నాకు తెలిసి. అది చూసుకోవచ్చు, సేమ్ మోడల్ విగ్రహాలు ఇవన్నీ సేమ్ మోడల్ విగ్రహాలు చూసాం. ఇంకా భారీ 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 విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఇంకా పెయింటింగ్ అనేది ఇంకా స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. చూడండి పోయినసారి విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనము. ఆల్మోస్ట్ ఆల్ కలరింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఈ విగ్రహాలు వచ్చేసి చూడండి, ఇక్కడ పక్కకు సాయిబాబా ఉన్నాడు. సాయిబాబా వచ్చేసి విగ్రహం వచ్చేసి 14 ఫీట్ల విగ్రహం ఉన్నది ఫ్రెండ్స్. ఇంకొక విగ్రహం చూద్దాం మనము. ఈ విగ్రహం చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మొత్తం నాగుంపాము సైడ్కి నాగుంపాము వచ్చేసి ఉన్నది. ఇంకా ఈ విగ్రహానికి కలరింగ్ కాలేదు. పైన చూడండి విష్ణుమూర్తి అనుకుంటా ఫ్రెండ్స్, విష్ణుమూర్తినా ఆ విష్ణుమూర్తే కావచ్చు. ఇటు పక్క కూడా వచ్చేసి లక్ష్మీమాత, ఎందుకంటే ఏనుగున్నది కాబట్టి నేను చెప్తున్నా. ఇటు గరుడ వాహనం ఉన్నది, అంటే నాకైతే అంత కన్ఫామ్గా అయితే అనిపించలేదు. మీకు ఎవరికైనా కన్ఫామ్గా కనబడితే మాత్రం నాకు చెప్పండి కామెంట్ రూపంలో. ఇంకో వినాయకుడు చూస్తున్నాం ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనం వినాయకుడు కూర్చున్నది. ఇటు పక్కకు వచ్చేసి చూడండి, ఇక్కడ లక్ష్మీ అమ్మవారు పైన కలశం ఉన్నది. కలశం పక్క పొంటి శివలింగం పక్క పొంటి చూసుకున్నా కూడా మనము. ఇంకోటి వచ్చేసి బ్యాక్గ్రౌండ్లోనే ఏనుగుది ఫేస్ సరస్వతి మాత ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ సేమ్ తామర పువ్వు మీద కూర్చున్నది అమ్మవారు కూడా, సరస్వతి అమ్మవారు. వెనుక చూసుకున్నా కూడా మనం సరస్వతి అమ్మవారి వెనుక చూసుకున్నా కూడా మనకు హంసగా పడడం జరుగుతుంది. ఇటు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మాత్రం ఫ్రెండ్స్ అన్ని సేమ్ విగ్రహాలు. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ వినాయకుడు కూర్చున్నది. వినాయకుడు మొత్తం బ్యాక్గ్రౌండ్ చూడండి, నాకు తెలిసి రాముడు లక్ష్మణుడు ప్లస్ పైన హనుమాన్. వినాయకుడు కూడా చూడండి, అసలు కలరింగ్ కూడా చూడండి ఎంత బ్రహ్మాండమైన కలరింగ్ ఉన్నదో. ఇటు వచ్చేసి సేమ్ ఒకటే మోడల్ వినాయకుడు, కాకపోతే మాత్రం కలరింగ్ కొంచెం డిఫరెన్స్ మనకు ఈజీగా కనబడుతూనే ఉన్నది మనకు. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి దీప్ బుద్ధి అమ్మవారు ప్లస్ వినాయకుడు ఉన్న మధ్యలో. చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది వచ్చేసి 4 ఫీట్స్ విగ్రహాలు. మనం బయట చూసినాం ఏ విగ్రహాలు మీకు చూపిస్తాను. ఇంకా చూడండి అన్న వాళ్ళది కలరింగ్ అంటే ఏ రూపంలో ఉంటాయంటే ఎక్సలెంట్ రూపంలో ఉంటుంది, సూపర్ ఉంటుంది. చూడండి మనము వినాయకుడు కూర్చున్నాడు, అటు పక్కకు వచ్చేసి ఒక శివుడు అవపడతాను ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్. ఇటు పక్కకు ఎవరు ఉన్నారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో నేను వాళ్ళకు కామెంట్ ఎవరు చేసి చెప్తారో వాళ్ళ పేరు కూడా చెప్తాను నేను. ఇక్కడ చూసుకోవచ్చు మనము, ఇక్కడ వచ్చేసి రామ మందిరం ఫ్రెండ్స్ చూడండి, సూపర్ కలరింగ్, ఎక్సలెంట్ కలరింగ్. ఇక్కడ కింద చూడండి తామెరపూకి ఒక్క తామెరపూకి వేసిన కలరింగ్ చూస్తేనే అదిరిపోతుంది సార్ తామెరపూ, అసలు రియల్ తామెరపూ లెక్క కూడా. సేమ్ ఇంకా కొన్ని కాలేదు ఫ్రెండ్స్ విగ్రహాల కలరింగ్, ఎందుకంటే జస్ట్ ఇప్పుడిప్పుడే కలరింగ్ స్టార్ట్ అయింది కాబట్టి మీకు చూపించాను నేను మొత్తం విగ్రహాలు. చూసింది కదా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చిన వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.